యా ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ దసరా, చూస్తున్న వాళ్ళకి అండ్ అందరికీ హ్యాపీ దసరా. గీతగారు హ్యాపీ దసరా. సో పండగ రోజున మాట్లాడుతున్నామండి. సో పలికేదంతా మంచిదే పలుకుదాం. అండ్ నవంబర్ 3rd వస్తుంది సినిమా నరకాసుర. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను, ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది కొన్ని. వీడు నేను ఫ్రెండ్స్ అనే కంటే వీడు నడక రాని ఏజ్లో నేను ఎత్తుకుని పెంచాను నిన్ను. సో నాకు అప్పటి నుంచి తెలుసు వీడు నాకు. సో విజయవాడలో పెరిగాం మేమిద్దరం. అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్న ప్రొఫెషన్లోకే ఇండస్ట్రీకి రావడం అండ్ మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ రక్షిత్. అండ్ పలాస లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు పిలిచాడు, అన్న ఒకసారి రా అన్న, ఒకసారి చూడని చెప్పి చూశాను. నేనే ఏదో వచ్చాడు చేసేస్తాడు సినిమా, బై బర్త్ రిచ్ వెళ్ళిపోతాడు అనుకున్నా, బట్ అది కాదండి మ్యాటర్. ఇక్కడ యాక్టింగ్, యాక్టింగ్ అంటే ప్యాషన్ వీళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫాదర్కి. సినిమా అంటే పిచ్చి అండి. అండ్ ప్రతి సినిమా ఏదో హిట్ అవ్వాలని చేసే ఫ్యామిలీ కదండి ఇది. ఓన్లీ నా కొడుకు ఎంత బాగా చేయగలడు, నేనెంత బాగా చేయగలను అని వీళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రక్షిత్ అండ్ రెస్పెక్ట్ యువర్ లాట్. అండ్ యా, వెన్ కమ్స్ టు సెబాస్టియన్ గారు, మీ గురించి చాలా విన్నాను నేను. ఈ సినిమా టీజర్ నుంచి చాలా గురించి వింటున్నాను మీకు. అండ్ ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి నేను గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ నాట్ అబౌట్ చాలామంది నేను అనుకుంది అది నాకు బడ్జెట్ రాలేదు, నేను అనుకుంది ఇది నాకు కుదరట్లేదు అని సినిమాకి ఫ్లాప్ అయితే చాలా రీజన్స్ ఎదుగుతారు ఆ పరిస్థితిలో ఉన్న ఒక మనిషి. కానీ సినిమా మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి, చిన్నదని అనలేను, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆయన రైట్ హ్యాండ్ కోల్పోయిన తర్వాత కూడా సినిమాని ఒకే చేతితో 10 చేతులు కలిసినా బలం సరిపోలేని ఒక ప్రొఫెషన్ తీసుకుని ఒక్క చేతితో నట్టుకుంటూ ఇక్కడ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి, సీరియస్లీ. అండ్ మీకు నిజంగా చాలా 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 గ్రేట్ థింకింగ్ అండి. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ మూవీకి, ఈ సినిమాలో చేసిన హీరోయిన్ గారికి. అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, మీ వాయిస్ అన్న, మీ యాక్టింగ్ అన్న చాలా చాలా ఇష్టం. అండ్ మీ సినిమాలు చూస్తూ పెరిగాం అండ్ చిన్నప్పుడు భయం వేసేది. అండ్ ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నన్ను ఈ సినిమాకి పిలిచినందుకు గెస్ట్ కింద, గెస్ట్ మాత్రం అనుకు, చాలా హ్యాపీగా. బికాజ్ ఏదో సినిమా నార్మల్ కంటెంట్ ఉన్న సినిమాలు తీయడు మా రక్షిత్. ఓన్లీ యాక్టింగ్ బేస్డ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్. అండ్ ఎవరైతే ఆ సబ్జెక్టులు తీయట్లేదో, రూరల్ ఏరియాస్ కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అవి తీసే ఒక యాక్టర్ అండి. అన్ని సినిమాలు మన తమిళ్లో చూస్తాం, మలయాళంలో చూస్తాం, కన్నడలో చూస్తాం, అలాగే ఇప్పుడు మన తెలుగులో కూడా హీరో తయారయ్యాడు ఇలాగా. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సారీ గారు. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మా పలాస సినిమా